అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ కిచెన్. టిప్పర్ లారీ వెళ్ళి ఓ బండిని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? ఓ 1000 టన్నుల రాయి వెళ్ళి మనిషిని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలాగే ఉంటుంది. మా లక్కీ ఛాన్స్ లో లేడీస్ అదృష్టంతో దుర్దృష్టాన్ని గుద్దితే. సో బ్యాడ్ లక్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ సెట్. ఏమంటారు లక్కీ ఏంజెల్స్? హలో. ఒకడు క్రూర జంతువు, ఒకడు కూర జంతువు అని వాళ్ళ ఫీలింగ్. కానీ నాకు మాత్రం వాళ్ళు గెటప్ పైకిపోయిన జంతువులనే ఫీలింగ్. ఎందుకంటే బేసికలీ ఐ యామ్ అనిమల్ లవర్. లెట్స్ వెల్కమ్ డాకో డాకో మేకా పులచ్చి కొరుకుంది పీకా. పులి చాలా బొద్దుకుంది. చెప్పు మేక, ఎలా ఉంది అడవుల పరిస్థితి? చాలా బాగుంది. ఒకటే పుల, ఇంకా పులులు ఉన్నాయా? ఇది ఒకటే పులి, నువ్వు ఒకటే మేక. ఒకటే మేక. అఫెక్షనేట్ గా ఉంటారా, కొట్టుకుంటారా? బాగుంటాం. ఇది తినడానికి ఇంకోటి లేదు, తినేస్తే అయిపోతే ఇంకోటి తినలేదు. అందుకని నన్ను ప్రేమగా చూసుకుంటుంది. నాకు తోడు ఎవరో ఒకరు ఉండాలి కదని దీన్ని నేను ప్రేమగా చూసుకుంటాను. ఓకే, మరి మా మేక పులి వచ్చేసారు కాబట్టి గెస్ట్ ని పిలిచేద్దామా? ఫస్ట్ రావుతున్న గెస్ట్ విజయనగరం నుండి కీర్తి. లెట్స్ వెల్కమ్ కీర్తి. చెప్పు, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. టైసన్ ఎట్లున్నాడు? సూపర్ ఉన్నాడు వాడైతే. టైసన్ అంటే ఎవరనుకుంటున్నారా? కుక్క పిల్ల. చెప్పు, ఎందుకు నువ్వు పెట్ లవర్? ఎందుకంటే వాళ్ళకి చాలా అన్కండిషనల్ లవ్ ఉంటుంది అండ్ లాయల్టీ ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో వాళ్ళని ఫేక్ ఉండరు. వన్స్ మనం ఒకసారి ట్రస్ట్ చేస్తే వాళ్ళు చాలా అంటే చాలా లవ్ ఇస్తారు. పాప నీలాగేరా, యానిమల్ లవర్ ఆ పిల్ల కూడా. వీడు కూడా చాలా 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 లవ్ ఇస్తాడు, అందుకే చాలా క్యూట్ గా ఉన్నాడు. వాడేలా ఉన్నాడు? తను ఇంకా క్యూట్ గా ఉన్నాడు. తిని చిన్న టైసన్ అయితే తను పెద్ద టైసన్ లా ఉన్నాడు. మొత్తానికి మీ ఇద్దరిని కూడా కుక్కల్ని చేసింది గెటప్ లో, అర్థం కాలే. కుక్కలు అంటే అంత తక్కువ చేయకండి, చాలా లాయల్టీ ఉంటుంది. సో ఎనీవేస్, ఫస్ట్ అయితే నువ్వు లక్కీ ఛాన్స్ కి వచ్చేసావు కాబట్టి ఈ రోజు నీకు లక్ బాగా సహకరించాలని కోరుకుందాము. కానీ బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ నువ్వు ఏం చేయాలంటే మా లక్కీ ఏంజల్స్ కి ఒక వెరైటీ నమస్కారం పెట్టాలి. మా డైస్ దేవతలు అందరూ వాళ్ళ డాన్స్ తో మనల్ని ఇంప్రెస్ చేస్తారు కాబట్టి మా డైస్ దేవతలు అందరికి ఒక డాన్స్ నమస్కారం. ఏకి బికి సికి డికి ఈకి ఎఫ్కి అందరికి నమస్కారం, 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 నమస్కారం. నీకు కూడా నమస్కారం. ఓకే, మరి ఇప్పుడు లైక్ కీర్తి కోసం ఒక డాన్స్ చేసేయండి. ఏబిసిడిఎఫ్ నుంచి ఇప్పుడు నువ్వు ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోవాలి. మూడు కానీ ఆరు కానీ నీకు వస్తే నిచ్చెనతో ఆట మొదలు పెట్టచ్చు. ఓకే, సో ఏ. ఓకే, ఎందుకు అడగొచ్చా? అంటే స్టార్టింగ్ నుంచి వెళ్దామని. ఇంతకీ ఏలో మూడు కానీ ఆరు కానీ వచ్చిందా? రెండు. సరే వెళ్ళమ్మా, వన్ మీద నుంచి టూకి వెళ్ళిపో. ఒకటి రెండు. నెక్స్ట్ రాబోతున్న గెస్ట్ ప్రొద్దుటూరు నుంచి నందమైత్రి. లెట్స్ వెల్కమ్ హర్. మా
ఇప్పుడు ఫస్ట్ అయితే నువ్వు ఒక వెరైటీ అండ్ డిఫరెంట్ నమస్కారం మా లక్కీ ఏంజల్స్ కి పెట్టేసాయి. ఈ రోజు యాక్చువల్లీ మీరు మా లక్ కాబట్టి మీకోసం ఇది. నాలుగిచ్చింది పంచుకోండి. 4x6 చేసుకోండి. 4x6 చేసుకోండి. లైక్ ఇప్పుడు నందు కోసం ఒక డాన్స్. దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో నటుల సౌండింగ్. హైపర్ నే పుడింగో, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. గబ్బర్ సింగ్. నుంచి ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ కరో. జి బి బి. ఎందుకు? బస్ లో ప్రేమ జంట. ఏమిటండి మీరు మాట్లాడేది? బస్ లో ప్రేమ జంట దేవుడా, ఇదే లవ్ స్టోరీ రా నాయన. వెనకాతల సీట్ అయితే బస్సు లో ప్రేమ జంట బాగుంది. బస్సులో అబ్బాయి ఎక్కాడు కానీ అమ్మ ఇంకా ఎక్కలా, అందుకే రెండు వచ్చింది. పదా ఒకటి రెండు సేమ్ కీర్తి పొజిషనే. ఇద్దరు కలిసి కూర్చుని బస్ ఎక్కాక ఏం మాట్లాడుకుంటారో అవి మాట్లాడుకోండి. ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ పిలిచేద్దామా? నెక్స్ట్ రాబోతున్న గెస్ట్ శ్రీకాకుళం నుంచి రమ్య. లెట్స్ వెల్కమ్ రమ్య. హలో రమ్య. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నా. శ్రీకాకుళంలో అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. నేను అడిగానే చెప్పు. తప్పకుండా చెప్పు. ఏంటి నీ హాబీస్? నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్. అసలు ఇంకో హాబీ ఉంది అమ్మాయికి, ఏంటో తెలుసా? ఇప్పుడు నీకు ఒక 10 రూపాయలు ఇచ్చాను, నువ్వు ఏం చేస్తావు? నీకు ఏదైనా కొంటాను. చంపేశారు. అదే రమ్యకిస్తే ఏం చేస్తుందంట తెలుసా? డెఫినెట్లీ ప్రతి జీతంలో ఏదో ఒక గోల్డ్ ఉంటుందంట, అమ్మాయికి బంగారం పిచ్చి. ఆబ్వియస్లీ అందరి అమ్మాయిలకి ఉంటుంది, నాకు లేదు అసలు. బంగారానికి ఇంకో బంగారం ఎందుకు? మరి రమ్య, నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గోల్డెన్ వెరైటీ నమస్కారం మా లక్కీ ఏంజల్స్ కి పెట్టేయాలి. ఇక్కడ వచ్చిన ఇద్దరేవో సింపుల్ సింపుల్ స్టెప్స్ వేసి ఇంప్రెస్ చేసేసారు. సో బిట్టు బేబీ నాకు ఒక స్టెప్ నేర్పించు, సో మా లక్కీ ఏంజల్స్ అందరు ఇంప్రెస్ అయిపోవాలి. బిట్టు బేబీ చూడండి. ఏడో చూసినట్టుందిరా ఈ స్టెప్. కానీ మా ఇద్దరం చేయడం చూడలేదు కదా. ఓకే, ఎనీవేస్ వీళ్ళిద్దరు చేసిన స్టెప్ కి లైక్. ఇప్పుడు రమ్య కోసం ఒక డాన్స్. కళని పట్టుకు వదలన నవి చూడే నా కళ్ళు, ఆచుకునలా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు. రమ్య వీళ్ళిద్దరూ సమానంగా రెండు వేసుకుని రెండులో ఉన్నారు. నీకన్నా నిచ్చెన రావాలి. మూడు కానీ ఆరు కానీ వస్తే నిచ్చెనుంది. ఇంతకీ ఏ ఆల్ఫాబెట్ కావాలి? బి. బి ఎందుకు? బంగారం. బంగారు హరితేజ. ఏ బిస్కెట్ అది నిచ్చిన 100% వస్తుంది. వెళ్ళి నిచ్చిన తీసుకో. వెళ్ళమ్మ, బీలో ఏముందో చూడు. వన్ మీదకి వెళ్ళిపో. సూపర్ రమ్య, వన్ నెంబర్ మీదకి సెటిల్ అయిపోయింది. ఒక్కసారి వీళ్ళ ముగ్గురు ఏ పొజిషన్స్ లో ఉన్నారో చూద్దాం. పక్క పక్కనే ఉన్నారు బ్యూటిఫుల్ గా. రమ్య 1 నెంబర్ మీద, నందు అండ్ కీర్తి ఇద్దరు 2 నెంబర్ మీద. ఓకే,
సో ఈ రోజు ఈ వైకుంఠపాళి ఆటలో మీకు గిఫ్ట్లు కూడా వస్తాయి. 30 and 44 మీదకి ఫస్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళకి దుర్గానయ్యి వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా విన్నర్ అండ్ రన్నర్ అప్స్ కి సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి గిఫ్ట్లు ఉంటాయి. లక్కీ ఛాన్స్ గెలిచిన ఆ ఒక్క లక్కీ విన్నర్ కి సన్మానం కిరీటం పెట్టి ఓకే రౌండ్ నెంబర్ 2 కి ఎంటర్ అయిపోయాము. ఈ రౌండ్ గేమ్ రౌండ్ బుజ్జి బుజ్జి గేమ్స్ ఉంటాయి. మీరు బాగా ఆడేస్తే మీకు లైక్ వస్తుంది, మా లక్కీ ఏంజల్స్ మీకోసం డాన్స్ చేసి మంచి నెంబర్ ఇస్తారు. ఓకే సో మీకు ఇప్పుడు ఎవరు ఏ గేమ్ ఆడతారు అనేది ఎవరికి తెలియదమ్మా, అంతా లక్ ఫ్యాక్టరీ. ఆ మూడు గేములని మేము ఏం చేసామంటే వీళ్ళ దగ్గర దాచాం. సో వరల్డ్ ఫేమస్ క్రికెటర్స్ మన కోసం ఇక్కడికి వచ్చేసారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గేమ్ దాగి ఉంటుంది. మీరు 1 by 1 వచ్చి ఎవరిని చూస్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్న గేమ్ ని నేను రివీల్ చేస్తాను. ఓకే సో ముందుగా ఫస్ట్ గేమ్ చూస్ చేసుకోవడానికి పిలిచేద్దాము కీర్తి. ఈ ముగ్గురు తెలిసే ఉంటారు కదా నీకు, క్రికెట్ చూస్తావా? చూస్తా అంటే వరల్డ్ కప్ ఐపీఎల్ అప్పుడే చూస్తా. అప్పుడే చూస్తావా లేకపోతే చూడవా? చూడను. ఇంతకీ ముగ్గురులో ఎవరి దగ్గర ఈజీ గేమ్ ఉందని అనుకుంటున్నావు? కోహ్లీ. కోహ్లీ, సో విరాట్ కోహ్లీ దగ్గర ఏ గేమ్ ఉందో ఇప్పుడు చూద్దాం. చాప్స్టిక్. కీర్తి నీ ఆట ఏంటంటే ఇదిగో చాప్స్టిక్. ఓకే నువ్వేం చేయాలంటే దీన్ని నోట్లో పెట్టుకుని కీస్ ని ఇలా లిఫ్ట్ చేసి తీసుకెళ్లి దీంట్లోకి వేయాల్సి ఉంటుంది ఇలా. ఓకే ఓకే అర్థం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టేదాము. 3, 2, 1 గో. 1 by 1 తీసుకోవాలి. ఓకే అది ఇప్పుడు రా. అయ్యో ఇంత కష్టం వృధా పాయనే. ట్రై చేయి ఇంకోటి. అది అలాగే జాగ్రత్తగా వచ్చి దానికి టచ్ అయ్యి ఫస్ట్ వదులు. అయ్యో ఇదే అటు ఇటు కాకుండా అలా నిలబడింది. అది అమ్మయ్యా ఆల్ రైట్ తొందరగా ఇంకోటి. దా అలాగే సేమ్ టచ్ చేసి మెల్లగా వదలాలి. జల్దీ జల్దీ. 3, 2, 1 అయిపోయింది. టైమ్ ఆ ఒక్కటి వేసేసుంటే మూడు అయ్యేవిగా కంగారు పడిపోయింది లాస్ట్ మినిట్ లో. ఓకే సో ఓవరాల్ గా నీకు ఇచ్చిన కీ చైన్స్ లో 2 కీ చైన్స్ ని కరెక్ట్ గా వేసావు. లక్కీ ఏంజల్స్ లైక్ ఇచ్చేసారు. ఇప్పుడు నీకోసం డాన్స్ చేస్తారు చూసేసి. అననే కనని వెదవులెప్పుడు అననే అనని విజయమెప్పుడు వినని వినని మాయను తేలుతున్న చేతుపై తీపిలారేపై రంగులా నేలపై నింగిలా గొప్పడు గుండెకు పండుగ ఈవేళ. కీర్తి నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నావు. ఒక్కటి పడితే నెచ్చినుంది నీకు, మళ్ళీ 4 పడినా నెచ్చినుంది, 6 పడినా నెచ్చినుంది. 1, 4, 6 లో ఏ నెంబర్స్ పడినా యు కెన్ టేక్ ద స్టేర్స్. ఓకే ఓకే ఇంతకి ఏ ఆల్ఫాబెట్ కావాలి? డి. ఎందుకో డాగా దేవత అక్క నువ్వు నన్ను అంత దగ్గర అంత గెలిపించావు. సరే నువ్వు చెప్పినందుకన్నా నీకు 1 గానీ 4 గానీ 6 గానీ రావాలని కోరుకుంటున్నా. సూపర్ నిచ్చెన వచ్చేసింది ఒక్క మెట్టు పైకి. సో నెక్స్ట్ గేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి పిలిచేద్దాము నంది. సో ఇక్కడ ఆల్రెడీ విరాట్ గారి దగ్గర ఉన్న గేమ్ ని రివీల్ చేసేసాం. సో యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ సచిన్ ఆర్ రోహిత్ గారు. సచిన్ టెండూల్కర్. సచిన్ ఓకే. సచిన్ దగ్గర ఈజీ గేమ్ ఉందా లేకపోతే కష్టంగా ఉందా? పాలకూర. చూడు ఎంత బాగుందో, ఎంత ముద్దుగా ఉందో, ఎంత క్యూట్ గా ఉందో, ఎంత ప్రోటీన్ తెలుసా, నాకు చాలా ఇష్టం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాలకూర కట్టతో ఇవేంటి క్లిప్లు, క్లిప్స్. సో క్లిప్స్ తో ఒక్కొక్క ఆకుని అంటే జస్ట్ ఆ తీగతో సహా అలా బయటికి తీసుకెళ్లి దీంట్లో వేయాలి. ఇక్కడ దారం కట్టేసింది కదా రబ్బర్, సో తెగకుండా నువ్వు జాగ్రత్తగా దాన్ని లిఫ్ట్ చేసి అందులో వేయాలి. ఓకే ఓకే తాతయ్య, బ్లెస్సింగ్స్ తాతయ్య. ఓకే రెడీ స్టడీ గో. అది పట్టుకో ఫస్ట్ ఆ పైనది. ఆకు చిరక్కూడదు. ఇలా తీయాలి. ఇక్కడ ఇక్కడ పట్టుకో. అది అక్కడ పట్టుకో. తీయండి మెల్లగా. ఆకు చిరక్కకుండా తీయాలి, అదే గేమ్. రెండే తీసింది ఒకటేసారి. యూ షుడ్ హోల్డ్ ద లీఫ్.
ఒక్కొక్కటి తీయాలి. రావట్లేదు అక్క. అది రావట్లేదు అన్నావు చూడు, అది మాకు కావాలి. ఎంత అక్కకి ఇష్టమైతే మాత్రం అలా తీస్తాను మైత్రి. నువ్వు కట్టలు కట్టుగా నాలుగైదు తీసినవి నో కౌంట్. ఆ స్టెమ్స్ పట్టుకుని ఫట్టా ఫట్టా లాగినా కూడా నో కౌంట్. మధ్యలో ఆ రెండో మూడో జస్ట్ ఆకుతో కరెక్ట్ గా తీసావు చూడు, అది మాత్రమే కౌంట్. ఓకే, మరి మా లక్కీ ఏంజల్స్ ఏమంటారు? లక్కీ ఏంజల్స్ లైక్ పెనాల్టీ తీసుకోవాలి నువ్వు. గెడ్డ పెనాల్టీ, ఇదిగో నీ పెనాల్టీ. క్యూటెస్ట్ గా ఉంది కదా, చాలా పెట్టుకో. కెమెరా చూస్తూ ఒక రెండు సెల్ఫీ పోజులు ఇవ్వమా డిఫరెంట్ గా. మెడబడిపోయింది. సెకండ్ పోజ్ ఏది? థర్డ్ పోజ్, లాస్ట్ వన్. లైక్ లైక్ వచ్చేసింది. ఇప్పుడు నీ కోసం డాన్స్ చేస్తారు. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓకే, ఇప్పుడు నువ్వు టూ నెంబర్ మీద ఉన్నావు. నీకు వన్ వచ్చినా, ఫోర్ వచ్చినా, సిక్స్ వచ్చినా నిచ్చెనుంది. చెప్పు ఇంతకీ ఏ ఆల్ఫాబెట్ కావాలి? సి కావాలి. ఎందుకు? కార్లో కాపురం. ఈ అమ్మాయి టైటిల్స్ భలే ఉన్నాయిరా. బస్సులో ప్రేమ, కార్లో కాపురం అంట. క్రేజీ అయితే వెళ్ళి చూడు సీలో ఏముందో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు ఎక్కునిచ్చిన. ఇంకొక అడుగు 27కి. అంతేకాకుండా నీకు ఆరు పడితే ఇంకొక అవకాశం ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఇంకొకసారి ఇంకో ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈసారి గనక నీకు ఒకటి పడితే పాముంది తల్లి, రెండు పడితే నిచ్చెన, మూడు పడితే దుర్గానయ్య వారి బ్లాక్ లో గిఫ్ట్ వస్తుంది, ఐదు పడితే మళ్ళీ నిచ్చెన. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏదేమైనా ఒకటి మాత్రం రాకపోతే సేఫ్. ఆల్ఫాబెట్ చెప్పు. డి. డి డ్రైవింగ్ లో నేను నా బాయ్ ఫ్రెండ్. డ్రైవింగ్ లో నువ్వు నీ బాయ్ ఫ్రెండా? తాతగారికి తెలుసా? షో చూస్తారు అప్పుడు ఉంటది నీకు. ఏమిటే ఆ మాటలు అంటారా? చూసి దట్ ఈస్ మై డాటర్ ఇన్ లా అంటారా? జనరేషన్ అక్క. యోయో మా తాతగారు. తాతగారు డ్రైవింగ్ లో మీ మనవరాలు అండ్ మీ మనవడట. చూద్దాము మరి ఏంటో, నాకైతే తెలీదు. డీలో ఏముందో చూద్దాం ఇప్పుడు. గిఫ్ట్ వచ్చేసిందో. ఒకటి పైకి, ఒకటి రెండు మూడు, దుర్గా నెయ్యి వారి బ్లాక్ లో నీవు గెలుచుకున్నావు గిఫ్ట్ హ్యాంపర్. థాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడేద్దాము రమ్యతో. రమ్య, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది రోహిత్ గారి దగ్గర ఉన్న గేమ్, ఎందుకంటే ఈ రెండింటిని ఆల్రెడీ మనం రివీల్ చేసేసాం కాబట్టి. ఓకే, చూద్దామా అయితే? Yes. చెంచా, ఇదిగో చెంచా. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక చెంచా ఉంటారు. ఏది కావాలన్నా వాళ్ళని హెల్ప్ అడుగుతూ ఉంటాం, వాళ్ళు మన వెనకే ఉంటారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్సే. చెంచా కూడా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కదా. అలా నీ లైఫ్ లో చెంచా ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఉందా? పేరేంటి? శ్యామల. శ్యామల చెంచా అంది నిన్ను. నీ ఫ్రెండ్ అంది. గేమ్ చెప్తా విను. ఈ ఐదు చెంచాలని వరుసగా పెడతావు. ఒక చెంచాని పైకి ఎగిరేసి ఇంకో చెంచాని పట్టుకుని దాన్ని పట్టుకోవాలి. అలో పది కింద పడకూడదు. ఓకేనా? మళ్ళీ రెండు పట్టుకుని రెండింటి పైకి ఎగిరేసి మూడేళ్ళు పట్టుకో. చెయ్యండి ఒకసారి దొరికాక చెయ్యండి. మళ్ళీ మూడు ఎగిరేసి నాలుగోది పట్టుకోవాలి. ఓకేనా? రెడీ, త్రీ టూ వన్ గో. ఏ సూపర్. రెండింటి నుంచి ఆడు. అర్రే లాస్ట్ వన్ ట్రై చేయి. పడిపోవాలన్నీ. అయ్యో, నీకు శత్రువులు ఎక్కడో లేరమ్మా. అదిగో ఒక శత్రువు 17లో, ఒక శత్రువు 30లో ఉంది. ఇప్పుడు ఇంకోసారి లాస్ట్ ట్రై చేయి. 5 4 3
టూ కానీ నువ్వు వెయ్యి, కౌంట్ డౌన్ అయిపోతుంది. వన్ రెండు హాన్స్ కాదు, వన్ హాండ్ చేతులతో పట్టుకుంది కదా, ఐదు చెంచాలతో చక్కగా ట్రై చేసింది. లాస్ట్ది మాత్రమే రెండు చేతులతో పట్టుకుంది. పాపం ఆల్రెడీ ఆయన ఏ పాపం అంటున్నాడు, మరి మీరేమంటారో చూద్దాము. లైక్ అయితే ఇప్పుడు మీరు కూడా డాన్స్ చేసేసేయండి పాపం. సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీకు రెండు పడితే నిచ్చెనుంది రమ్య, అలా కాకుండా ఐదు పడినా నిచ్చెనుంది. సో ఇంతకీ నీకు ఏ ఆల్ఫబెట్ కావాలి చెప్పు తల్లి. ఏ ఎందువల్ల చేత? అంతరిక్షంలో హరితేజతో లక్కీ ఛాన్స్. ఇంకోసారి అంతరిక్షంలో హరితేజతో లక్కీ ఛాన్స్. అంతరిక్షంలో హరితేజతో లక్కీ ఛాన్స్. ఎస్. ఏలో నీకు రెండు కానీ ఐదు కానీ వస్తే నిచ్చెనుంది. వెళ్ళి చూడరా నాయన పులి. ఫోర్ నిచ్చెన మిస్. అయ్యో, ఒకటి ముందుకి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఇంతటితో ఈ గేమ్ రౌండ్ ముగిసింది. ఒక్కసారి వీళ్ళ పొజిషన్స్ చూద్దాం. రమ్య 5 నెంబర్ మీద ఉంది, కీర్తి 17 నెంబర్ మీద. ఈ రౌండ్ లో లీడ్ లో మన దుర్గాని హ్యాంపర్ కూడా గెలుచుకుని 30 మీద ఉంది నందు. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము రౌండ్ నెంబర్ 3. ఇప్పుడు ఏంటంటే మీ ముగ్గురికి సమానంగా ఒకటే గేమ్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆట, మీరే చూస్ చేసుకోవడం. లక్ లో ఏ గేమ్ వచ్చిందో ఈ టెన్షన్ ఏం లేదన్నమాట. ముగ్గురు కలిసి ఒకటే గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఏంటో నేను చెప్పేస్తాను, కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు కాళ్ళకి మీరు బలూన్స్ కట్టేసుకున్నారు కదా, ప్రాపర్టీ అంతా రెడీ. అయితే ఆట ఏంటో తెలుసా? నేను 3, 2, 1 గో అన్న వెంటనే మీ బలూన్స్ ని, మీ కాళ్ళకి మీరు కట్టుకున్న బలూన్స్ ని కాపాడుకుంటూ మీ పక్కనున్న పార్ట్నర్ బలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి. ఎవరి దగ్గర ఆట ముగిసే సమయానికి ఎక్కువ బలూన్స్ ఉంటాయో వాళ్లే ఈ ఆటలో గెలిచినట్టు. సో జాగ్రత్తగా మీవి కాపాడుకుంటూ పక్క వాళ్ళవి పగలగొట్టాలి. బలూన్ మీద కాలేయండి, కాళ్ళ మీద కాలేసుకుని మళ్ళీ అని అరవకండి. ఆల్ ది వెరీ బెస్ట్. 3, 2, 1 గో. ఎంత భయపడతారు, నేనుంటే మొత్తం బ్లాస్ చేసేదాన్ని. మీ బలూన్ తర్వాత సంగతి, ఫస్ట్ పక్కోడిని వేసేయాలి. ఆ లోపు ఒక్కటన్న మన దగ్గర మిగులుతుంది. ఆట ముగిసింది, చాలా బాగా ఆడారు, సూపర్. ఇప్పుడు ముగ్గురిలో ఎవరి దగ్గర ఎక్కువ బెలూన్స్ ఉన్నాయమ్మా? 3 కీర్తి దగ్గర, 3 రమ్య దగ్గర. ఎక్కువ బెలూన్స్ దాచుకుంది నందునే. 1, 2, 3, 4. ఇప్పుడు 1 by 1 లైక్ ఆ డిస్లైక్ ఆ మా లక్కీ ఏంజల్స్ ని అడుగుదాము. సో స్టార్టింగ్ విత్ రమ్య. డిస్లైక్ ఇచ్చారు నీకు కీర్తి. నెక్స్ట్ నందు. అయితే ఈ రౌండ్ లో లైక్ వచ్చింది నందు, కాబట్టి ఈ రౌండ్ గెలిచింది నువ్వే. నీ కోసం, కేవలం నీ కోసం లక్కీ ఏంజల్స్ ఇప్పుడు డాన్స్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నీ కోసం డాన్స్ అయితే చేసేసారు నందు. దిస్ ఇస్ ద టైమ్ టు సెలెక్ట్ ఆల్ఫబెట్స్. ఇప్పుడు ఏం చేద్దాం, 1 by 1 ఆల్ఫబెట్స్ ఫస్ట్ చెప్పేసేయండి, నేను లాక్ చేస్తాను. ఒకటేసారి అందరిది రివీల్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరికి ఏ ఆల్ఫబెట్ కావాలో చూద్దాము, స్టార్టింగ్ విత్ రమ్య. సి. సి ఎందుకు? చిలిపి పెళ్ళం చేతకాని మొగుడు. కాదు రమ్య, నీకు పెళ్ళైందా? ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాం మన ఫ్యూచర్ కి ప్రాబ్లం అవుద్దేవమ్మా. సి లాక్ ఫర్ రమ్య. సీ తను లాక్ చేసింది కాబట్టి మీ ఇద్దరు లాక్ చేయకూడదు అనేం లేదు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ సి, మీరు కూడా తీసుకోవచ్చు. సిలో వచ్చిన నెంబర్ తో ఇద్దరు మూవ్ చేస్తారు అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫబెట్ చూస్ చేసుకుంటుంది కీర్తి. బి. ఆ చెప్పమ్మా, బి అంటే? బ్రతికేంత కాలం నేను నీ ఫ్యాన్ అక్క. బ్రతికినంత కాలం నా ఫ్యాన్ అట. ఐ లవ్ యు. లవ్ యు టు. పాపం చాలా బిస్కెట్ కంపెనీలో మాట్లాడుకోవాలా. బి నీ కోసం లాక్. నువ్వు చెప్పు నందు, ఏ ఆల్ఫబెట్ కావాలి?
ఏ నువ్వేం చెప్తావమ్మా? అరణ్యంలో అందాల జంట. అందరూ మామూలు సింకులే లేరు ఈరోజు. మంచి మంచి టైటిల్స్ చెప్తున్నారు. అరణ్యంలో అందాల జంట నీకోసం ఏ లాక్ అమ్మా? ఇప్పుడు ఎవరికి అసలు ఏం డేంజర్స్ ఉన్నాయి చుట్టుపక్కల చూద్దాం. రమ్య నీకేం డేంజర్ లేదు. 1 వస్తే నిచ్చనుంది, మళ్ళీ 3 వస్తే నిచ్చనుంది. ఓకే, నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అయితే నీ పరిస్థితి ఏంటంటే నీకు 2 వస్తే పెద్ద నిచ్చనుంది 19 లో కీర్తి. సో ఇఫ్ యు గెట్ 2 మంచి నిచ్చెన వస్తుంది, లీడ్ లోకి వెళ్ళొచ్చు. అండ్ నందు, నువ్వున్నావు 30 నెంబర్ మీద. ప్రస్తుతానికి చుట్టుపక్కల నీకేం పాములు లేవు. 2 వస్తే 32 లో నిచ్చెనుంది. అది చాలా పెద్ద నిచ్చెన, ఫుల్ టాప్ లీడ్ లోకి వెళ్ళిపోతావు 48 లోకి. సో ఫస్ట్ 1 by 1 ఆల్ఫాబెట్ రివీల్ చేద్దాం, స్టార్టింగ్ విత్ రమ్య. రమ్య చూస్ చేసిన ఆల్ఫాబెట్ సి. ఆ సి లో ఏముంది చూడండి. ఒకటి రెండు మూడు. ఎకేసీ 27 ఇంకొక నెంబర్. సూపర్ రమ్యకి నిచ్చెన వచ్చేసిందా? ఇప్పుడు నీకు కూడా ఒక 2 వచ్చి నిచ్చెన వచ్చిందంటే అద్భుతం జరుగుతుంది. కీర్తి కోసం బి. బిలో 2 ఉందా లేదా? ఫోర్. ఒకటి రెండు మూడు నాలుగు. 21 లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్ఫాబెట్ మన నందు సెలెక్ట్ చేసుకుంది, మనం రివీల్ చేసేద్దాము. ఏ ఏలో 2 వస్తుందా రాదా? ఫైవ్. 1 2 3 4 5. 35. సూపర్. ఇంతటితో ఈ రౌండ్ కూడా ముగిసింది. ఒకసారి వీళ్ళ పొజిషన్స్ చూసేద్దాము. కీర్తి ఉంది 21 నెంబర్ మీద, రమ్య ఆన్ 27. ఈ రౌండ్ లో కూడా స్టిల్ లీడింగ్ నందు 35 నెంబర్ మీద. ఓకే, ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడబోతున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇస్తాను. మీరు కరెక్ట్ గా చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మా లక్కీ ఏంజల్స్ లైక్ ఇచ్చి మంచి నెంబర్ ఇస్తారు. లెట్స్ ప్లే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ విత్ కీర్తి. దా కీర్తి, కీర్తి మా అందరి కోసం ఒక బ్యూటిఫుల్ డాన్స్ చేసి చూపించగలవా? Yes, చూపిస్తా. ఓకే, సూపర్ మ్యూజిక్. కృష్ణుడు వచ్చాడే. అద్దరు కొట్టావు డాన్స్. మరి మా లక్కీ ఏంజల్స్ లైక్ అంటారా లేదా చూద్దాము. లక్కీ ఏంజల్స్ లైకా? ఓకే, ఇప్పుడు నీకోసం ఒక డాన్స్ చేస్తారు మా లక్కీ ఏంజల్స్, చూసేద్దామా? మీద ఉన్నావు ప్రస్తుతానికి. నీకు 25 లో పాముంది. 4 పడితే పాముంది, అదే పెద్ద డేంజర్. సో చూద్దాం, ఇంతకి ఏ ఆల్ఫాబెట్ కావాలి? ఈ. ఎందుకమ్మా ఏవో అనుకుని ఉంటారుగా మీరు, చెప్పండి. ఎపిసోడ్ అయ్యాక మన ఇద్దరం ఎక్కడికి వెళ్దాం అక్క? అబ్బా, ఇంతకి ఈలో 4 రాకుండా ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ రివీల్ ఈ. ఈరోజు 1 2 3 4 5 6 27. 6 పడితే ఇంకొక అవకాశం ఉంటుంది. Yes. సో ఈసారి నీకు 1 వస్తే పాముంది, అదే 2 వస్తే
నిచ్చనుంది. దుర్గానయ్య ఆల్రెడీ గెలిచేసింది నందు, సో నీకు ఆప్షన్ అయితే లేదు. 5 వస్తే మళ్ళీ నిచ్చనుంది. దట్ ఈస్ సచ్ అ బిగ్ నిచ్చన. డైరెక్ట్ 48 లో గెలిపోవచ్చు. ఓకే చెప్పు, ఇంతకి ఏ ఆల్ఫాబెట్ కావాలి? సి. చిరాకు వచ్చినా టెన్షన్ వచ్చినా నీ ఫోటో చూస్తే చాలా ఆటోమేటిక్ కూల్ అయిపోతాం. బిస్కెట్ గట్టిగా పేలుతుంది అక్క. ఇది బిస్కెట్ కాదు, గోల్డెన్ బిస్కెట్. నువ్వు వెళ్తావా? నిన్ను ఎవడాపుతున్నాడు, వెళ్ళు. మళ్ళీ రా గ్రోయ్. ఆ చూడు ఏముంది ఇంతకి. మూడు అంటే పామును అయితే తప్పించుకున్నావు. రెండు మూడు 30. దుర్గానయ్య బ్లాక్ లో ఉంది, బట్ గిఫ్ట్ అయితే రాదు. ఆల్రెడీ తను గెలుచుకుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడేద్దాం నందుతో. నందు వచ్చేసి, నందు నువ్వు కూడా ఒక మంచి డాన్స్ పర్ఫార్మ్ చేయబోతున్నావు అంట. Yes. అవునా? చింపింగా? యా. ఓకే చూసుదాము మ్యూజిక్. ఇప్పుడు నీ కోసం మా లక్కీ ఏంజల్స్ ఒక డాన్స్ చేస్తారు, తు ఎంజాయ్ కరు. లేడీ లేడీ కన్నె లేడీ, చుడిదార్ ప్యారీ లేడీ, ముడిక ఉన్న తండి వేడికి పూకుతుంది, స్పీడంతో ఉన్న పాప రబల్ల తోడు అందండి. నీకు ఇప్పుడు 3 పడితే 38లో ఉంది పాము. ఇంతకి ఏ ఆల్ఫాబెట్ కావాలి? ఈ చెప్పు. ఎందుకు ఈ? ఏ మాయ చేసేసరే ముద్దు గుమ్మలు. అబ్బో ఈసారి బిస్కెట్ అటు షిఫ్ట్ అయిందిరా. ఏం మాయ చేశారే ముద్దు గుమ్మలు అంటే ఒక లక్కీ నెంబర్ ఇస్తారని. నీకు 3 రాకుండా ఉంటే చాలు. ఏమొచ్చింది ఇంతకి? నీకు రాకూడదు 3. ఇలాంటి సమయంలో నువ్వు ముద్దు గుమ్మలు ఇలాంటివి అంటే మరి ఇదే జరిగింది. 1, 2, 3 లో పాము దిగు, ఇంకొక అడుగు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడేద్దాము రమ్య. రమ్యదా? రమ్య మనం 2 డాన్సులు టపీ టపీ అని చూసేసాం, కాబట్టి ఇప్పుడు అసలు డాన్స్ కాకుండా పాట వింటే బాగుంటుంది అనిపిస్తుంది. మా కోసం ఒక మంచి పాట పాడతావా? నీకోసం? నాకోసం పాడు తల్లి, పాడు గజాల. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను, ప్రతి నిమిషము నేను నా గుండె నాడో చేయాలి, నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూ. దూరం అంటే దగ్గర కాదు. ఏ మాయ చేసావో ఈ వేళలో నీవు
ఈ వేళలో నువ్వు ఏం చేస్తున్నావు బిట్టు? ఆవిడ పాడిన పాట వింటున్నాను. ఈ పాటకి మీకు లైక్ లైక్ వచ్చేసింది. ఇప్పుడు డాన్స్ చూద్దాం. నీ పక్కనే 28 లో పెద్ద పాము వేచి చూస్తోంది నీ కోసం. సో అది కాకుండా నీకు 2 కనుక వస్తే నిచ్చెనుంది, మళ్ళీ 4 వచ్చినా నిచ్చెనుంది. సో నీకు రాకూడని ఆల్ఫబెట్ 1 అమ్మా. 5 వస్తే నిచ్చెనుంది, 2 వస్తే నిచ్చెనుంది. ఓకే చెప్పు, ఇంతకీ ఏ ఆల్ఫబెట్ కావాలి? ఈ ఈలో ఏముంది? ఏ రెండులో నిచ్చెన వచ్చేసిందో? 1 2 నిచ్చెన ఎక్కమ్మా. 39 లోకి వెళ్ళిపోయింది నిచ్చెన వేసుకుని. సూపర్! ఇంతటితో సక్సెస్ఫుల్ గా పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ రౌండ్ కూడా పూర్తయింది. ఒకసారి వీళ్ళ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. నందు ప్రస్తుతానికి పాపం టాప్ లో ఉన్న అమ్మాయి కాస్త ఒక పాము కరవడంతో లీస్ట్ లోకి వచ్చేసింది 23 లోకి. అండ్ 30 నెంబర్ మీద ఉంది కీర్తి. ఈ రౌండ్ లో లీడ్ లోకి వెళ్ళిపోయింది రమ్య 39. టాప్ లో ఉన్న వాళ్ళు లీస్ట్ లోకి వచ్చేసారు, లీస్ట్ లో ఉన్న వాళ్ళు టాప్ లోకి వెళ్ళిపోయారు. మరి ఇంకొక ఆట ఆడితే ఏం జరుగుతుందో అది చూద్దాము. ఇప్పుడు మనం ఆడబోతున్నాము లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. అది కోఆపరేషన్ రౌండ్. ఒకరికొకరు సహాయపడుతూ పూర్తి చేయాల్సిన ఆట అనమాట. సో ముగ్గురికి ఒకటే ఆట ఉంటుంది, అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిందికి వచ్చేసేయండి. మీ ముగ్గురు కలిసి ఆడబోయే ఆట, అంటే కోఆర్డినేట్ చేసుకుంటూ కోఆపరేట్ చేసుకుంటూ ఆడబోయే ఆట ఏంటంటే పజిల్ ని రీసెట్ చేయాలి. అసలు ఏం చేయాలి? అక్కడ పిక్చర్ కనిపిస్తోంది చూసారా? సో అదే ఫోటోని ఇక్కడ ఉన్న ఈ ఫ్రేమ్ లో మీరు కరెక్ట్ గా సెట్ చేయాలి. ఆ పజిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఏది కరెక్ట్ చూసుకుంటూ విదిన్ ద టైమ్ పజిల్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసేస్తే మీ ముగ్గురు ఈ ఆటని గెలిచినట్టే. సో లెట్స్ స్టార్ట్. 3 2 1 గో. ఒకరు సెట్ చేస్తూ ఉండండి, ఒకరు తీసుకెళ్ళి ఇవ్వండి, ఒకరు ఏది ఇవ్వాలో చెప్పండి. ముగ్గురు ఒకటే పని చేయొద్దు. జాగ్రత్తగా చూడండి, అదే చెప్పా, ముగ్గురు ఒకటే పని చేయొద్దు. ఫోటో కరెక్ట్ గా చూడండి. ఇదిగో కింద దాని కింద. ఓకే టైం అయిపోతుంది, నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను. పూసలు ఎక్కడున్నాయి? దండలు ఎందుకు పైకి వెళ్ళిపోయింది? గడ్డం దగ్గర ఎందుకు దండు ఉంది? 5. అదిగో గడ్డం కనిపిస్తుంది కదా అక్కడ. 4 3 2 ముగ్గురున్నారు. చిన్న పజల్ సెట్ చేయడానికి గోల. 1 టైం అప్. మీ టైం పూర్తి అయిపోయింది. బిట్టు దీని సంగతి ఏంటో మన ఇద్దరం చూద్దాంరా. ఇది లాస్ట్ లో 35. అదే ఇదే టవల్, టవల్ మేడం. ఇది కండువా. ఇక్కడ ఈ ఇటు సైడ్ లో ఎక్కడో రావాలి. ఇది ఇక్కడ. జై బాలయ్య. అదనమాట మ్యాటర్. బాలయ్య గారిని చచ్చడం అంటే మామూలు విషయం కాదు. మొత్తానికి అలా జరిగిందండి. జై బాలయ్య. మరి లక్కీ ఏంజెల్ జై బాలయ్య. అంటే మీరు కరెక్ట్ గా సెట్ చేయలేకపోయారు విత్ ఇన్ ద టైం, కాబట్టి వాళ్ళు మీకు డిస్లైక్ ఇచ్చారు. ఈ రౌండ్ లో ఎవరి కోసము మా లక్కీ ఏంజల్స్ డాన్స్ చేయరు. కానీ కష్టపడి చెమటోడ్చి నేను నా బిట్టు సెట్ చేశాం కదా, అవును నా కోసం చేస్తారా డాన్స్? ఓకే డాన్స్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి చిక్కిరు
ప్రస్తుతానికి మీ పొజిషన్స్ అన్ని చూసుకుని ఎవరికి ఏ డేంజర్ ఉందో చెప్తాను, తర్వాత ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోండి. 23లో నందు ఉంది, నీకు 25లో పామ్ ఉంది, రెండు గనక పడితే ఓకే. సో నీకు రెండు పడితే డేంజర్. అండ్ కమింగ్ టు కీర్తి, కీర్తి నువ్వు 30 నెంబర్ మీద ఉన్నావు. ప్రస్తుతానికి నీకు చుట్టుపక్కల ఎలాంటి పాము లేదు, కానీ 32లో పెద్ద నిచ్చెనుంది, అది నిన్ను చాలా మంచి లీడ్ లోకి తీసుకెళ్లే నిచ్చెన. మరి ఇప్పుడు లీడ్ లో ఉన్న రమ్య ఏంటంటే 39 మీద ఉంది, సో తనకి 45లో పాము ఉంది. అంటే 6 ఎవరికి ఏ నెంబర్స్ వస్తాయో, ఆట ఎలా మారుతుందో. స్టార్ట్ సెలెక్టింగ్ ద ఆల్ఫాబెట్ స్టార్టింగ్ విత్ కీర్తి. ఏ ఏ లాక్ కీర్తి కోసం. అండ్ నెక్స్ట్ నందు చెప్పు. ఎఫ్. ఎఫ్ ని లాక్ చేద్దాము నందు కోసం. అండ్ రమ్య. ఎఫ్. సో నందు అండ్ రమ్య ఇద్దరు ఎఫ్ ఏ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, నందు అండ్ రమ్య ఇద్దరి కోసం ఎఫ్ ని లాక్ చేద్దాం. ఫస్ట్ ఎఫ్ నే రివీల్ చేద్దాం. ఎఫ్ లో ఏముంది చెప్పండి. ఓకే నందు హ్యాపీ, రమ్య అన్హ్యాపీ. 1 నెంబర్ 40 మీదకి వెళ్ళమా. మరి నెక్స్ట్ ఆల్ఫాబెట్ రివీల్ చేద్దాము. కీర్తి సెలెక్ట్ చేసుకుంది ఏ. ఏ లో గనక కీర్తి నీకు 2 వస్తే మాత్రం పెద్ద నిచ్చెన ఉంది, నువ్వే ఈ ఎపిసోడ్ విన్నర్ అయిపోతావు. ఓ 5. ఓకే దా 1 2 3 4 5 35. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ముగిసింది. ఒక్కసారి వీళ్ళ పొజిషన్స్ చూద్దాం. నందు 24 నెంబర్ మీద ఉంది, అండ్ కీర్తి 35 నెంబర్ మీద ఉంది. ఈ రోజు ఈ ఎపిసోడ్ ని గెలిచేసి మహారాణి కిరీటాన్ని అందుకోబోతోంది రమ్య ఆన్ 40. ఓకే ముగ్గురు కిందికి వచ్చేసేయండి. సో ముందుగా దుర్గానయ్య వారి బ్లాక్ లోకి వెళ్లి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంది నందు, కాబట్టి నందుకు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేద్దాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వెళ్ళి తాతగారి కోసం నెయ్యితో మంచి అరిసెలు బొబ్బట్లు పాయసం చేసుకోకుండా. ఈ రోజు విన్నర్ గా నిలిచి సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి 4 బర్నర్ స్టవ్ ని గిఫ్ట్ గా అందుకుంటోంది రమ్య. కంగ్రాచులేషన్ రమ్య. ఇదిగోదా కంగ్రాచులేషన్. ఫస్ట్ రన్నర్ అప్ కీర్తికి ఇచ్చేస్తున్నాము సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి సన్ ఫ్లేమ్ స్టెయిన్లెస్ స్టీల్ 5-పీస్ సెట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ కీర్తి, నవ్వు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రన్నర్ అప్ కి సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నందు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో మరి గెలిచేసింది ఈ రోజు ఎపిసోడ్ ని రమ్య, కాబట్టి మహారాణి కిరీటాన్ని పెట్టేద్దాము. కిరీటం ప్లీజ్. కంగ్రాచులేషన్స్, నీకు మహారాణి కిరీటాన్ని పెట్టేస్తున్నాము. శంఖాన్ని పూరించమ్మా, విజయ పేరి మోగించు. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా భయం భయంగా వచ్చాను, కానీ మిమ్మల్ని చూసాక చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మీ ముగ్గురిని కలిసాక చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా బాబా.